ధ్యానాంశం మీరు చెప్తే నేను వింటాను. మొదటి సమయంలో ఎన్నో అధ్యాయం అందరూ చెప్పాలి. ఎన్నో అధ్యాయం గత ఆదివారం ఎన్నో అధ్యాయం ధ్యానం చేశాం, 23. ఈరోజు ఏ అధ్యాయం ధ్యానం చేయబోతున్నాం? 24. 24 అధ్యాయంలోనికి వెళ్లే ముందు 23 అధ్యాయాన్ని మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తాను, ఎందుకంటే గత ఆదివారం చాలా మంది రాలేదు. ఒకటి అయితే ఆఖరి పారాగ్రాఫ్లో ఒక విషయాన్ని చెప్పాను, మరో విషయాన్ని చెప్పలేదు. ఏంటి ఆ విషయం? జీఫీల గురించి చెప్పాను, కానీ సౌలు ఆ జీఫీల అరణ్యంలో దావీదును తరుముతున్నప్పుడు ఏం జరిగిందో చెప్పలేను. 3 పారాగ్రాఫ్లో నేను ఇచ్చిన 3 మాట ఏంటంటే, దేవుడు తన వారిని ఏ విధంగానైనా రక్షించుకుంటాడు. ఆ మాట చెప్పి నేను 24 అధ్యాయంలోకి వెళ్తాను. ఈ మాట చెప్పలేదు కదండి, అది పరిశుద్ధ గ్రంథంలో నుంచి 23 అధ్యాయం 26 నుంచి కొన్ని విషయాలు చదవండమ్మా. అయితే సౌలు పర్వతము ఈ తట్టుకును, దావీదును అతని జనులను పర్వతమునకు ఆ తట్టుకును పోవుచుండగా, దావీదు సౌలు దగ్గర నుండి తప్పించుకుని పోవాలని త్వరపడుచుండెను. సౌలును అతని జనులను దావీదును అతని జనులను పట్టుకుని వలనని వారిని చుట్టుకొని చుండిరి. ఇట్లుండగా దూత ఒకడు సౌలునద్దకు వచ్చి, నీవు త్వరగా రమ్ము, ఫిలిష్టీయులు దండెత్తి వచ్చి దేశంలో చొరబడి ఉన్నారని చెప్పగా, సౌలు దావీదును తరుముట మాని వెనుకకు తిరిగి ఫిలిష్టీయులను ఎదుర్కొని పోయెను. కాబట్టి సెలహమ్మకోలేతు అని ఆ స్థలమునకు పేరు పెట్టబడెను. అనగా భయ విముక్తి శిల అని అర్థం. తరువాత దావీదు అక్కడ నుండి పోయి ఎనెద్గికి వచ్చి కొండ స్థలములలో నివాసం చేయుచుండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చెప్పలా, స్త్రీలు చెప్పలా, గట్టిగా చెప్పండి. జీఫీలు వెళ్ళి సౌలుకి సమాచారం చెప్పారు, జీఫీల అరణ్యంలో దావీదు దాక్కున్నాడయ్యా, నువ్వు వస్తే దావీదుని సంహరించవచ్చు అని. ఈ జీఫీల అరణ్యంలోకి సౌలు వచ్చాడండి. సౌలు తన ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చాడు కదా, దావీదును తరుముతున్న సమయంలో దావీదుని తప్పించడానికి దేవుడు ఏం చేశాడో తెలుసా? తన చేయాల్సినటువంటి పనిని చేయకుండా వృధాగా ప్రయాసపడుతున్న సౌలుని వెనక్కి తిప్పే ప్రయత్నం చేశాడు దేవుడు. ఎలాగా? తన ప్రాంతం మీదకి శత్రువులు వచ్చేలా చేశాడు. అర్థమైందండి? ఈ రోజున నిన్ను రక్షించడానికి నిన్ను తరుముతున్న వారిని కూడా పడద్రోయగలిగిన శక్తి కలిగిన వాడు నా దేవుడు. హల్లెలూయా. ఒకవేళ రోగం తరుగుతుందేమో, అప్పులు తరుముతున్నాయేమో, సమస్యలు తరుముతున్నాయేమో, వాటి నుంచి దేవుడు నిన్ను ఏ విధంగానైనా విడిపించగలడు. నేను కష్టపడకుండా ఎలా వస్తుంది అని అనుకుంటావు, కానీ దేవుడు ఆకాశమును ధననిధిని తెచ్చి దేవుడు సర్వసమృద్ధిని నీకు కలగజేస్తాడు. ఏలియా కాలంలో యెజెబెలు చేసిన పని ద్వారా అనేక మంది ప్రవక్తలు ఏం చేస్తున్నారు? ప్రాణభయంతో ఉన్నారు. మాట్లాడకండి, ప్రాణభయంతో ఉన్నారు. ప్రాణభయంతో ఉన్నప్పుడు గాదు అనే ప్రవక్త ఏం చేశాడో తెలుసండి? 50 మంది ప్రవక్తలు ఒక చోట ఉంచి వారికి అన్నపానాలు ఇస్తూ వారిని పోషిస్తూ సంరక్షించాడు. అక్కడ వారిని రక్షించడానికి దేవుడు ఎవరిని వాడుకున్నాడు? గాదును వాడుకున్నాడు. అర్థమవుతుందండి? ఒకటో సందర్భం. రెండో సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, రెఫరెన్స్లు చదివినిపించను ఎందుకంటే టైం సరిపోదు కాబట్టి. రెండవ సందర్భం ఏంటంటే, తెల్లారితే చూడండి, హామాను కుట్ర చొప్పున మొర్దకాయ్ యూదులందరూ కూడా ఉరి తీసేటటువంటి సందర్భం, చచ్చిపోయేటటువంటి సందర్భం. మీ అందరికీ కూడా సుపరిచితమైన వాక్యమే ఎస్తేరు గ్రంథంలో. ఇక్కడ మొర్దకాయ్ బ్రతకాలి. మొర్దకాయ్ నీతిమంతుడు, పాప లేనివాడు, కానీ హామాను కుట్రను బట్టి చూడండి, కొన్ని మోరల ఉరికొయ్య కూడా తయారు చేయించేసాడు హామాను. అతని చేతిలో అధికారం ఉంది కదా. కానీ ఆ రాత్రి దేవుడు చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? ఆ రాజుకి దేవుడు నిద్ర పట్టకుండా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రాజుకి నిద్ర పట్టట్లా లేచి కూర్చుని తన వారందరూ కూడా పిలిపించుకుని సమాచార గ్రంథాలను ఉంటాయి, ఆ వాటిని చదివించుకుని వింటా ఉన్నాడు. వింటా ఉంటే ఒక మాట వచ్చింది, ఏమని? ఇదిగో రాజు ప్రాణాన్ని రక్షించిన మొర్దకాయ్ అని చదివాడు అతను. ఆ మాట చదవంగానే ఆగండి, నన్ను చంపాలనుకున్న వారిని గురించిన సమాచారాన్ని తెలియజెప్పిన మొర్దకాయ్, నా ప్రాణాన్ని కాపాడిన మొర్దకాయకి ఏమైనా బహుమానం ఇవ్వబడిందా అని అడిగాడు రాజు. చేయలేదండి అని అన్నారు పక్కన వాళ్ళు. అప్పుడు వెంటనే భటుడు చెప్పాడు, అయ్యా ఆమాను గారు గుమ్మం దగ్గర నిల్చున్నారు అని. సరే పిలవనం పంచండి అన్నప్పుడు రాజు ఆజ్ఞ మేరకు హామాన్ లోపలికి వచ్చాడు, మంత్రి గారు లోపలికి వచ్చారు.
రాజుగారు అడుగుతున్నారు, అయ్యా రాజు మెచ్చుకొనదగిన వ్యక్తికి ఏ విధంగా సత్కారం చేయాలి అని రాజుగారు అడిగారు. ఈ హామాను ఉన్నబడిన మంత్రి అనుకున్నాడు తన హృదయంలో, తన ఇన్సైట్మెంట్, నాకు కాకపోతే రాజు ఇంకెవరికి సత్కారం చేస్తాడు, నన్ను కాకపోతే రాజుగారు ఇంకెవరికి సన్మానం చేస్తాడు అని తన హృదయంలో ఉన్న కోరికలన్నీ కూడా బయటపెట్టేసుకున్నాడు. రాజగుర్రం మీద, రాజరథం మీద ఊరేగించాలి, రాజవస్త్రాలు తొలగించాలి, ఆ జనుల మధ్యలో ఊరేగించాలి, ఇవన్నీ కోరికలన్నీ చెప్పేసాడండి. చెప్పేస్తే అన్నీ విన్న రాజు ఏమన్నాడు తెలుసా చిట్ట చివరికి? ఇదిగో తక్షణమే ఆలస్యం చేయకుండా వీటన్నిటి చొప్పున మృతికేకి జరిగించన్నప్పుడు తలకే కొట్టేసినట్టు అయిపోయింది పరిస్థితి. ఏమండి, గుండె జరిపే మోకాళ్ళకు వచ్చేసినట్టు అంతైన పరిస్థితి. ఈ హామన్ ఎందుకు వచ్చాడు? మృతికాయకి ఉరి తీయించాలని వచ్చాడు. ఆ రాత్రి గడిచింది అనుకోండి, తెల్లారితే హామాను ప్లాన్ ప్రకారం మృతికాయ ఉరికమ్మ ఎక్కాలి. కానీ మృతికాయ ఉరికమ్మ ఎక్కడం దేవునికి ఇష్టం లేదు. యోధా ప్రజలందరూ కూడా అర్ధాంతరంగా చచ్చిపోవడం దేవునికి ఇష్టం లేదు. తన ప్రజలను రక్షించుకోవడానికి, మృతికాయని రక్షించుకోవడానికి ఆ రోజు రాత్రి రాజుకి నిద్ర లేకుండా చేశాడు దేవుడు. అర్థమవుతుందండి, దేవుడు తన వారిని ఏ విధంగానైనా రక్షించుకుంటాడు అనడానికి ఇది ఒక ఉదాహరణ. మరొక ఉదాహరణ మీ ముందుకు తీసుకొస్తాను చూడండి. పేతురు సువార్త ప్రకటిస్తున్నాడు. పేతురు సువార్త ప్రకటిస్తుంటే పేతురుని తీసుకెళ్లి ఎక్కడేశారు? చెరసాల పడేశారు. పేతురు చెరసాల నుంచి విడిపించబడాలని సంఘం ఎలా ప్రార్థన చేస్తున్నారు? అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన భక్తుడైన, తన శిష్యుడైన, సువార్తకుడైన పేతురుని రక్షించడానికి ఎవరిని పంపించాడు? ఎవరినండి? సాక్షాత్తు దేవదూతనే. దేవదూత వెళ్ళి ఆ చెరసాలలోనికి వెళ్ళి చూడండి, ఆ చెరసాల తలుపులు తెరవేసి అతని బంధకాల నుంచి విడిపించి అతనికి మార్గాన్ని చూపించి అద్భుతమైన నీతిలో పేతురికి విడుదల కలిగించాడు దేవుడు తన దూతను పంపించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీతి మంతులకి కలుగు ఆపదలు అనేకములో. ఆపదలు రావని నేను చెప్పను, ప్రమాదాలు జరగవని నేను చెప్పను. నువ్వు దేవుని నమ్ముకున్నా జరుగుతాయి, నమ్ముకోకపోయినా జరుగుతాయి. కానీ నువ్వు చూపించే దేవుని యందు భక్తిని బట్టి ఆ అపాయంలో పడిపోకుండా, నీ పాదములకు రాయి తగలకుండా, ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా దేవుడు అడ్డుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మనం ఏం పడుతాం? గత ఆదివారం పౌలరోజు గారు చెప్పారు, తన డ్రైవర్కి కరెంట్ షాక్ తగిలింది కానీ ప్రాణాపాయం రానివ్వలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే తన భక్తుణ్ణి అపాయంలో పడిపోనివాడు. కాబట్టి దేవునికి మనం భక్తి చేయాలి, ఆ భక్తి మనల్ని రక్షిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సరే 23వ అధ్యాయాన్ని ముగిస్తున్నాను, 24వ అధ్యాయంలోనికి నేను వస్తున్నాను. ఎప్పట్లాగానే ఈ 24వ అధ్యాయంలో కూడా జరిగేది ఏంటో క్లుప్తంగా మీకు చెప్పేస్తాను, ఒక కథలోపల్లో ఆలకించండి. జరిగింది ఏంటంటే, రాజు దావీదును తరుముతున్నాడు. దావీదు అదుల్లా గృహంలోకి వెళ్ళాడు, తర్వాత జీఫి అరణ్యంలోకి వెళ్ళాడు, తర్వాత ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే ఎన్గేది అనే అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడన్న సమాచారం మళ్ళీ సౌలుకి తెలిసింది. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, ఏంటో పాస్టర్ గారా, ప్రతి వారం సౌలు తరుముతున్నాడు, దావీదు పారిపోతున్నాడు, ఎప్పుడు ఇదే వాక్యమా అని అనుకోవచ్చు. మీరు గమనిస్తున్నారో లేదో, మీరు గ్రహిస్తున్నారో లేదో, ప్రతి అధ్యాయంలో కూడా ఒక క్రొత్త కోణంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి, మీరు చెప్పట్లేదు కానీ సాక్ష్యాలు యూట్యూబ్ ద్వారా వింటున్న వాళ్ళు అనేక మంది ఫోన్లు చేసి చెప్తున్నారు, ఈ వాక్యం ద్వారా మేము ప్రేరేపించబడ్డామండి, ఈ వాక్యం ద్వారా దేవుడు మాతో మాట్లాడారండి. ఒకసారి అసూయ, ఒకసారి కోపం, ఒకసారి తరమబడుట, ఇలా రకరకాల అంశాలతో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ వాక్యానికి, ఈ 24వ అధ్యాయానికి నేను పెట్టే పేరు ఏంటంటే కనికరము. చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి అమ్మ గట్టిగా, కనికరం. ఇప్పుడు ఈ అధ్యాయంలో జరిగిందంటే మీకు ముందుగా చెప్పేస్తాను. ఈ ఎన్గేది అరణ్యంలోకి వచ్చాడు, ఈ ఎన్గేది అరణ్యంలోకి వచ్చాడన్న వార్త రాజుగారికి తెలిసింది. రాజుగారు తన సైనికులందరినీ కూడా ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అరణ్యం అంటే అడవులంటే చెట్లంటే కొండలు ఎక్కడం అంటే దిగటం అంటే మాటల ఆయాసం వస్తుందా రాదా? ఎందుకంటే మన కోరికలు పెద్దంతున సైకిల్ ఎక్కి తొక్కలేకపోయినాను. ఒకప్పుడు సైకిల్ మీద బందరు, గుడివాడ, లేకపోతే రకరకాల గోడ్లు పడని ఎన్నో ఊర్లు సైతం తిరిగేవాడిని నేను సైకిల్ మీద. ఇప్పుడు బండి వచ్చింది కదా, మోటార్ ఫీల్డ్లోకి వచ్చాం కదా, ఇప్పుడు ఏమైపోయింది? సైకిల్ తొక్కలేకపోతున్నాం. పెద్దంతనెక్కేసరికి చిరిచమట్లు పట్టేసి ఇక కల్దిండి కాదు ఏమి కదా, వెనక్కి తిరిగి వచ్చేసాను ఇక. దేవుని స్తోత్రం. కొండలు ఎక్కడం అంటే మాటలు ఆయాసం అవుతుంది కదా. ఏమండి, ఇప్పుడు ఆయాసం వచ్చింది సౌలుకి. అప్పుడు ఆ శంఖానివర్తికి వెళ్ళాలనుకున్నాడు, శంఖానివర్తికి వెళ్ళాడు. ఇప్పుడు మీకు అర్థం కావట్లే శంఖానివర్తి ఏంటి అని, తర్వాత చెప్తాను. దేవునికి స్తోత్రం. ఈ శంఖానివర్తికి వెళ్ళాడండి సౌలు గారు. శంఖానివర్తికి వెళ్ళాడా, ఆ వెళ్ళినటువంటి కొండ లోపల ఉన్నాడు దావీదు గారు. దేవునికి స్తోత్రం.
ఇప్పుడు తరుముతున్న వ్యక్తి మన కళ్ళ ముందుకు వచ్చి ఉన్నాడండి. మీరు ఒక గది ఒక రూమ్ తీసుకున్నారండి, ఆ రూమ్ పక్క రూమ్లోనే మిమ్మల్ని తరుముతున్న వ్యక్తి ఉన్నాడని తెలిస్తే మీకు ఎలా ఉంటుంది మీ పరిస్థితి? ఇప్పుడు లోపల నుంచి బయటకు వచ్చారు, బయటకు వచ్చి చూస్తే సౌలు పడుకుని ఉన్నాడు, నిద్రపోతున్నాడు. పక్కనున్నటువంటి వాళ్ళు అంటున్నారు, దావీదు మహారాజా, దావీదు ఇదిగో నీ శత్రువును నీ చేతికి అప్పగిస్తానన్న యెహోవా వాగ్దానం ఈరోజు నెరవేర్చబడింది. నీ శత్రువు నీ కళ్ళెదుట ఉన్నాడు, నువ్వును లేపేస్తావు రాజుని, తర్వాత నువ్వే రాజు అని అన్నారు. ఏమండి, కానీ రాజు ఆ దావీదు ఆ పని చేయలే, వస్త్రపు చెంగు కోసి మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాడు. తర్వాత మెలకు వచ్చిన తర్వాత రాజుగారు బయటకు వెళ్ళిపోయారు. తర్వాత బయటకు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దావీదు బయటకు వచ్చి, ఓ సౌలు మహారాజా అని పిలిచాడు. నాయనా దావీదా నీవేనా అని అంటాడు. నేనే అని సాగిలు పడతాడు. అక్కడ విధేయతను మనం చూస్తాం, ఒకటి విధేయత, రెండు కనికరం. చూడండి అక్కడ ఆ దావీదు చెప్తున్నటువంటి సందర్భం, రాజా నువ్వు నా చేతికి చిక్కావు కానీ నీ వస్త్రపు చెంగు మాత్రమే నేను కోసాను అని చెప్తాడు. తర్వాత సౌలు పశ్చాత్తాపడినట్టుగా మాట్లాడతాడు, అది నిజమైన పశ్చాత్తాపం కాదు, దాని గురించి కూడా ముగింపులో చెప్తాను. ఇదండి ఈ అధ్యాయంలో జరిగిన సమాచారం. సౌలు దావీదును తరుముతున్నాడు, దావీదు ఎంగేజ్ అరణ్యంలోకి వెళ్ళాడు. అనుకోకుండా అనుకోని రీతిలో దావీదు గుహలో ఉన్న ఆ గుహలోకే సౌలు వెళ్ళాడు. ఆ గుహలోనికే సౌలు వెళ్ళినా దావీదు చేతికి అప్పగించబడిన దావీదు విడిచిపెట్టేశాడు, సౌలు బయటికి వెళ్ళిపోయాడు. సౌలు దావీదు మాట్లాడుకుంటారు, వారిద్దరి మధ్యలో మాట్లాడ సందర్భం సంభాషణతో ఈ అధ్యాయం ముగించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు చదువుదాం 24వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని విషయాలు. సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానం వచ్చెను. ఇప్పుడు ఒక మాట చెప్పనివ్వండి, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని, ఫిలిష్తీయులు ఎవరో శత్రువులు, దావీదెవరో దేవుని అభిషక్తుడు. నువ్వెవరిని తరమాలి? శత్రువులను తరమాలి. కానీ నువ్వేం చేస్తున్నావు? శత్రువులు తరవటం మానేసి దావీదు పలానా చోట ఉన్నాడని తెలిసి దావీదును తరమటానికి మరలా పూనుకుంటున్నాడు. ఈరోజున అభిషక్తులైన దైవ సేవకులు వెంటబడుతున్నారండి కొంతమంది. ఎవరైనా ఒక దైవ సేవకుడు అభిషేకంతో వాడబడుతున్నాడు, కొంతమంది వేల మంది జనం ఆ స్థలానికి వెళ్తున్నారంటే ఇక ఆ సేవకుని టార్గెట్ చేస్తున్నారు. ఆ సంఘ సేవకుడిని టార్గెట్ చేస్తే ఆ సంఘ విశ్వాసులందరూ కూడా ఏదో ఒక అనుమానం ఇత్తనం వాళ్ళు పడితే ఆ సంఘం చెదిరిపోతే ఎవరికి డ్యామేజ్? అర్థమవుతుందండి. సరే ఆయన మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో ప్రార్థన చేయవయ్యా. పబ్లిక్ వీడియోలు అండి, పబ్లిక్ వీడియోలు పెట్టేస్తున్నారు. అభిషేకంతో దేవుని ఆత్మచేత వాడి నడిపించబడుతున్న సేవకుల మీద బురద జల్లే ప్రయత్నం. ఎవరు ఎవరిని తరుముతున్నారంటే సేవకుడు సాతాన్ని తరమాలి, కానీ సేవకుడు సాతాన్ని తరమట్లా తోటి సేవకుడిని తరుముతున్నాడు. సౌలు దావీదుని తరిమినట్లుగా నేడు యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు, పలానా షాలేం రాజు అంట, పలానా సతీష్ కుమార్ అంట, వాళ్ళు వాళ్ళ కాళ్ళు గోటు కూడా సరిపోరు నాలంటోళ్ళు. అర్థమవుతుందండి. వాళ్ళు కూడా ఇదిగో కారం ముద్దలు తిని పైకి వచ్చిన వాళ్ళు, వాళ్ళు కూడా వాళ్ళు కూడా పాతిక మంది విశ్వాసులతో ప్రారంభించిన వాళ్ళు, వాళ్ళు కూడా వారి యథార్థతను ప్రభు చూశాడు, వారిని ప్రభు ఆశీర్వదించాడు. ఈరోజున వారిలో తప్పులు పట్టే ప్రయత్నం చేస్తున్నారు చాలా మంది. నేను అంటాను దానికే మీరు సమయానంత వృధా చేస్తున్నారు. ఆత్మల పట్ల భారం ఉన్నవాడు అయితే అరణ్య ప్రాంతంలోనికి వెళ్ళవయ్యా, వీధిలో నిలబడవయ్యా, మైక్ పట్టుకో సువార్త ప్రకటించు. ఇదిగో రోగులు ఉన్నారు, రోగుల దగ్గరికి వెళ్ళి పరామర్శించు. జైల్లో ఖైదీలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించు, ప్రార్థన చేయి. ఇది ఏం మనం, ఇది ఏయం. ఎవరైతే వాడబడుతున్నారో వాళ్ళ మీద బురద జల్లాలి, వాళ్ళకి మచ్చ రావాలి, వాళ్ళ సంఘం విడిపోవాలి. సంఘాన్ని పతనం చేయడానికే సేవకులు ఈరోజున పని కట్టుకున్నారు, కానీ కంకణం కట్టుకున్నారు, కానీ దేవుని పనిని పాడు చేస్తున్నామన్న విషయాన్ని మర్చిపోతున్నారు. ఎవడైనను దేవుని మందిరమును పాడు చేసిన ఎడల వాడు దేవుని చేత పాడు చేయబడతాడు. సేవకుడు కావచ్చు, సౌలుని రాజు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఫిలిస్తీన్లను తరమటం మాని దావీదునే తరవడం పనిగా పెట్టుకున్నాడండి. ఈరోజున సేవకులు కూడా అలాంటి పనే పెట్టుకున్నారండి. సేవకులే కాదు, విశ్వాసులు కూడా అలాంటి పనే పెట్టుకున్నారు. విశ్వాసి తోటి విశ్వాసుని తరమటం. సరే తరుముట అనే ప్రసంగం నేను చెప్పాను, ఇప్పుడు మళ్ళీ ఆ ప్రసంగంలోనికి వెళ్తలేదు, కానీ అమ్మ చదవండి, కంటిన్యూ చేయండి. అప్పుడు సౌలు అందరిలో నుండి 3000 మందిని ఏర్పరచుకొని ఒక్క వ్యక్తిని పట్టుకోవడానికి 3000 మందిని అంటాడు. 3000 మందికి పోటకి ఎంత ఖర్చు అవుద్ది? ఏమండి 3000 మందికి పోటకి ఎంత ఖర్చు అవుతుందండి? ఈరోజు ఒక 1000 మందికి భోజనాలు పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుంది? ఒకప్పుడు పెట్టినట్టు సందర్భం ఇప్పుడు పెట్టట్లా, ఒకప్పుడు పెట్టినట్టు ఫంక్షన్ ఇప్పుడు పెట్టట్లా. ఏంటంటే కరోనా వంకటేస్తున్నారు. అర్థమైందండి. పెట్టలేక స్తోమత లేక అమ్మ ఎక్కువ మంది పిలిస్తేనండి కరోనా అండి, ప్రభుత్వం అండి, గ్యారంటీ ఇవ్వలేదండి, డబ్బులు లేక ఆ విషయం చెప్పరు. ఏమండి 3000 మందిని వెనకేలేసి తిరుగుతున్నావు అంటే వాళ్ళకి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం
ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత ప్రయాసపడుతున్నావు, వృధా 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 వృధా. సొలొమోను మహారాజు చెప్పినట్టు సూర్యుని క్రింద నరుడు పడుచున్న పాటంతా కూడా ఇదిగో వ్యర్థము 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 సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని పౌలు చెప్తున్నాడు. గట్టిగా చెప్పలేదు మనం మహింపడతాం. దేవుని కోసం ప్రయాసపడతలేదండి ఇక్కడ రాజు, దేవుని కోసం ప్రయాసపడతలే. చూడండి తర్వాత 3,000 మందిని అంట పెట్టుకుని కొండ మేకలకు వాసములగు శిలా పర్వతం మీద దావీదును అతని జనులను వెదుకుటకై బయలుదేరెను. మార్గమునున్న గొర్రెదొడ్లకు అతడు రాగా అక్కడ ఒక గృహ ఒకటి కనపడెను. అందులో సౌలు శంఖనీవర్తికి పోగా దావీదును అతని జనులను ఆ గృహ లోపలికి ఆ గృహలోనే ఉన్నారు, లోపల భాగంలోనే ఉన్నారు. సౌలుకి తెలియదు ఆ సంగతి. ఉండిరి గనుక దావీదు జనులు అదిగో అదిగో నీ దృష్టికి ఏది నీ దృష్టికి ఏది మంచిదో అది నీవు అతనికి చేయనట్లు నీ శత్రువుని నీ శత్రువుని నీ చేతికి అప్పగించునని యెహోవా నీతో చెప్పిన దినము వచ్చినని రానే వచ్చింది. అతనితో అనగా అనగా దావీదు లేచి వచ్చి ఏం చేశాడు తెలియకుండా సౌలుకు తెలియకుండా పై వస్త్రపును చెంగును కోసెను. సౌలు పై వస్త్రము తాను కోసనని దావీదు మనస్సునొచ్చి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు, ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు గనుక యెహోవా చేత అభిషేక్తుడైన నా ప్రభునకు నేను ఈ కార్యము చేయను. అయ్యో చేయను, యెహోవాను బట్టి అతని చంపను అని తన జనులు అని తన జనులతో చెప్పిన దేవునికి స్తోత్రం చెప్పండి. నీ శత్రువుని చేతికి చిక్కితే నిన్ను ఎన్ని చిత్రహింసలు పెట్టాడో దానికి డబ్బలు రెట్టింపు పెడతావు, అవునా కాదా? దొరికాడు నా కుక్క అంటాడు కొంతమంది. అంటే నేను అంటలేదు అమ్మో దేవుని స్తోత్రం. ఆ ఫ్లోలో చాలా మంది దొరికాడు మళ్ళీ నేను అనకూడదు. అసలు పిచ్చ కుక్కను కొట్టాడు కొడతారనుకోండి మామూలు కాదు. మనల్ని ఇప్పుడు దాకా బాధ పెట్టిన వాళ్ళు, ఇప్పుడు దాకా మనల్ని హింస పెట్టిన వాళ్ళు, ఇప్పుడు దాకా మనల్ని గాయపరిచిన వాళ్ళు, ఇప్పుడు దాకా మనల్ని తరిమిన వాళ్ళు, మన చేతికి చిక్కేసరికి ఎలా ఉంటుంది మన ఆలోచన, మన ఉద్రేకం ఎలా ఉంటుంది? రే ప్రతి ఒక్కొక్క టైం వస్తుందిరా. నేను అన్నానికి ఒకప్పుడు, ఇప్పుడు నాకు టైం వచ్చింది, ఇప్పుడు నాకు దొరికేవరు రే, నిన్ను ఆడేసుకుంటానికి ఒక ఆట. ఏంట ఏం ఆట అండి? జబర్దస్త్ ఆట. ఏదో చాలా ఆటలు ఉన్నాయిలేండి దేవునికి స్తోత్రం. సరే శంఖానివర్తికి అన్న మాట మీకు సందేహంగా ఉంది, ఇంకా మీరు గుసగుసలు ఆడుతున్నారు, నాకు అర్థమైపోయింది ఆ మాటకు వస్తున్నా. శంఖానివర్తి అంటే అదే పెద్ద విచిత్రమైన మాట ఏం కాదండి. మనకి పద్యాలు రావు కదా, ఒకప్పుడు మనం పద్యాలు చదువుకున్న వాళ్ళం కాదు కదా. శంఖానివర్తికి అంటే దాని అర్థం ఏంటంటే ఏమండి, ఒక రాజుగారికి రెస్ట్ తీసుకోవడానికి ఒక గదిని ఏర్పాటు చేస్తారు. దాన్ని ఇప్పుడు ఇంగ్లీష్ మనకి తెలుగు రాదు కదా, రెస్ట్ రూమ్ ఏమంటారండి, గెస్ట్ రూమా, గెస్ట్ రూమ్ అంటారు, రెస్ట్ రూమ్ అంటారు, ఇంకెన్నో ఉన్నాయిలేండి. గెస్ట్ రూమ్ అనమాట. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళాడు. అంటే కొంచెం దాన్ని ఏమంటారు ఇంకా తెలుగులో చెప్పాలంటే ఉపశమనం, అది ఉపశమనం అనమాట. శంఖానివర్తి అనే మాట అర్థం ఏంటంటే ఉపశమనం కోసం వెళ్ళాడండి. సరే రాజుగారు ఉపశమనం కోసం వెళ్ళాడు, రాజుగారు రెస్ట్ తీసుకుంటున్నారు, పక్కన ఉన్న సైనికులు ఏం చేయాలి, ఏమండి కాపలా కాలేదా, బాడీ గార్డులు ఏం చేయాలండి, బాడీ గార్డులు నిరంతరం 12 గంటలు 24 గంటలు 24 గంటలు ఏమండి ఆ పక్కన రాష్ట్రపతి కావచ్చు, మా ప్రధాని కావచ్చు, వాళ్ళు పొడుకున్నారు కదా అని చెప్పేసి ఈ బాడీ గార్డు కుండికేశాడు అనుకో, తర్వాత ఏమైతే ఇటు పోస్ట్ తీసి ఇంకోటి చెప్తాడు. అర్థమైందండి. ఇప్పుడు ఈయన శంఖానివర్తికి వెళ్ళాడు కదా, పక్కన వాళ్ళ కన్నా ఉండాలి కదా బుద్ధి. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి, ఇప్పుడు చదవద్దు. పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతి గ్రంథం 3:24 ఎగ్లోను అనే రాజు ఉన్నాడండి. ఎగ్లోను అనే రాజు దగ్గరికి యహూదు అనే ప్రవక్త వెళ్ళాడండి. ఈ ప్రవక్త వెళ్ళి అంటాడు అతను చంపడానికే ఇక్కడ తొడకడ కత్తి పెట్టుకుని పైకి కనపడకుండా సీక్రెట్గా వస్తాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళి రాజానితో సీక్రెట్గా మాట్లాడాలి అని అంటాడు. ఈ రాజుగారు ఎగ్లోను అలాగే యహూదు ప్రవక్త లోపలికి వెళ్తారు, శంఖాని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా టైం రారు, పక్కన ఉన్న గేట్ బయట ఉన్న బట్టలకి ఏం రావాలి, అనుమానం రావలేదా, ఏంటి రాజుగారు ఎంతసేపు అయింది వెళ్ళి, అమ్మో రాజుగారికి ఏమైనా అపాయం వచ్చిందేమో అని తలుపులు కొట్టే ప్రయత్నం చేయాలిగా, రాకపోతే పగలు కొట్టుకోవాలిగా. వీళ్ళు అనుకుంటాం చూడండి, శంఖానివర్తికి పోయాడేమో ఉపశమనం కోసం రాజుగారు వెళ్ళిపోయాడమని బద్దగస్తులు సోమరపోతుల్లాగా కూర్చుని ఉంటే ఆ యహూదు ప్రవక్త ఎగ్లోను చంపి పరారు. అర్థమైందా? ఇక్కడ మనం ఏం గమనించాలి, ఇప్పుడు శత్రువు ఏ రూపంలోనైనా రావచ్చు. అంటే దావీదు సౌలుకి శత్రువు అని నేను చెప్పట్లేదు సుమా, కానీ ఇక్కడ ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకోవాలి. శత్రువు ఏ రీతిగానైనా నీ మీద పడవచ్చు, నువ్వేం చేయాలి, నీవు శోధనలో ప్రవేశింపకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. కానీ సౌలు శంఖానివర్తికి పోయాడు, కానీ సైనికులు కూడా నిద్రపోతున్నారు. విచిత్రం ఏంటంటే సైనికులు కూడా నిద్రపోతున్నారు. సరే ఇప్పుడు దావీదు మహారాజు బయటకు వచ్చాడు. దావీదు మహారాజు బయటకు వచ్చిన తర్వాత సౌలుతో అంటున్నాడు ఏమని, అయ్యా దేవుడు నీకు అప్పగించాడు నీ శత్రువుని, ఏసే
అని అంటున్నారు. ఆ పరిస్థితుల్లో మీరుంటే ఏం చేస్తారు? తమ్ముడు ఏం చేస్తావు, బాబాయ్ నువ్వేం చేస్తావు, వేసేస్తా? ఇక్కడ రెండో మాట లేదు, నేను ఒక మాట చెప్పనివ్వండి. గొల్యాతు ఎదురుగా నిలబడినప్పుడు సౌలు భయపడ్డా యుద్ధానికి వెళ్ళాడా? ఏమండి, సౌలు గొల్యాతుని ఎదిరించాడా, భయపడి కూర్చున్నాడా? ఆ గొల్యాతుని చంపింది ఎవరో? దావీదు కాదా? ఆరు మూరల జానుడు, ఇంచుమించు 9 అడుగులు ఉంటాడేమో, అంత హైటు, అంత లావు, అంత పర్సనాలిటీ ఉన్న వ్యక్తిని చిన్నవాడైన దావీదు చంపలేదా దేవుని శక్తితో? మరి ఇంకొక మాట చెప్పనివ్వండి, ఏమండి, నా కుమార్తెని ఇస్తాను ఆ ఫిలిస్తీన్ల ముందు వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళకే అని ఒక అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు కదా సౌలు గారు. అప్పుడు ఫిలిస్తీన్ల ప్రాంతంలోనికి వెళ్ళి దావీదు ఒక్కడే ఆ ఫిలిస్తీన్ చంపి వారి 100 ముందోళ్ళు అంటే ముందు భాగం, ముందటి భాగం ఏమండి, వారిని చంపి వారి శరీరంలో ఒక భాగాన్ని కోసి సౌలు ముందు పాడేశాడు కదా. ఓ సౌలు మహారాజా, నీ పీక కోడి ఒక లెక్క అనుకున్నావు దావీదికి, అర్థమైందా? చికెన్ షాప్కి వెళ్తే వాళ్ళండి 4-5 కోళ్ళు ఒకసారి 10 కోళ్ళు కోసి వేస్తారు జనం వస్తే, ఎలా అనుకున్నారు? సింపుల్గా ఆ కోడిని కోస్తున్నప్పుడు చుట్టూ మనకు తినపుద్ది అవుదండి, అయ్యో అంత హింస, అది కొట్టేసుకుంటే రెక్కలు కాళ్ళు కొట్టేసుకుంటే దాన్ని అంత చిత్రహింసలు పెట్టి చంపేసి మనం తిన్నామా అని ఆలోచన వచ్చేస్తుంది ఒక్కోసారి మనకి, అర్థమవుతుందా? వాళ్ళు ఏం చేస్తారంటే మెడకే వంచి కాళ్ళు మెలిపెట్టి టక టక సెకండ్కి ఒక కోడి చొప్పున టక 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 కోసేస్తారు. అలా కోసాడేమో అనుకుంటాను నేను దావీదు ఫిలిస్తీన్ల ముందు వాళ్ళని, ఫిలిస్తీన్ల ముందు వాళ్ళని కోసిన దావీదుకి, ఓ దావీదు, ఓ సౌలు మహారాజా, కొడుకున్న నిన్ను ఒక బల్లి పొడితో వేసేయడం ఒక లెక్క, ఒక ఒక అడ్డమా? పక్కన వాళ్ళందరూ కూడా పురుగొలుపుతున్నారు, చంపే వేసే, ఇక నీకు తిరిగి ప్రయత్నం ఉండదు, నువ్వు రాజు అయిపోతావు, సింహాసనం ఎక్కేస్తావు అని కూడా చూడండి. శత్రువు చేతికి అప్పగించబడినా కూడా రాజు ఏం చేశాడు తెలుసండి? దావీదు ఏం చేశాడు తెలుసా? విడిచిపెట్టేశాడు. సౌలు వస్త్రపు చెంగు కోసినందుకే హృదయంలో నొచ్చుకున్నాడండి. పైకి ఏమన్నాడంటే, ఇదిగో చూడండి, ఇదిగో యెహోవా చేత అభిషేకం పొందిన వాడిని నేను చంపను. సౌలు, నువ్వు కూడా యెహోవా ఆత్మ చేత అభిషేకం పొందేవు, ఒకప్పుడు తైలము ద్వారా సమూయేలు ప్రవక్తని నేను అభిషేకించాడు కదా, మరి అభిషేకం పొందిన నిన్ను చూసి దావీదు భయపడుతున్నాడు కదా, మరి అదే దావీదును అదే ప్రవక్త మరి సమూయేలు ప్రవక్త అభిషేకించాడు కదా, ఆ సంగతి నీకు కూడా తెలుసు కదా, నువ్వు రాజు అవుతావు ఫ్యూచర్లో, 23 అధ్యాయులు నువ్వు చెప్పావు కదా రాజా, మరి నువ్వెందుకు భయపడలేదు అభిషక్తుని, అభిషక్తుడు అంటే, అర్థమైందండి? కాబట్టి గమనించాలి, నేను తర్వాత సబ్జెక్టులోకి వస్తున్నాను. దావీదు ఈ గుహలో ఉన్నప్పుడు ఒక ప్రార్థన చేశాడండి, చూడండి. ఇప్పుడు ఒక పక్క భయం వస్తుంది దావీదుకి, తరుముతున్నవాడమ్మో ముందే ఉన్నాడని, అర్థమైందండి? ఆ గుహలో ఉండి చేసిన ప్రార్థన కీర్తనల గ్రంథము 142వ కీర్తన మొదటి నుంచి రెండు వచనాలు. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన నేను ఎలుగెత్తి యెహోవాకు మొరపెడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను, బహువినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను, నాలో నా ప్రాణము కృంగియున్నప్పుడు. అబ్బా, కృంగిపోయింది సౌలు, తరుముతుంటే కృంగిపోయాడు. నా అనుకున్నవాడే నన్ను తరుముతున్నాడు. నిజమే, ఈ రోజున మన అనుకున్న బంధువులే మన వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు కొంతమంది, ప్రాణ స్నేహితుడిగా భావించిన వాళ్ళే ఉరికి అప్పగించేస్తా ఉంటారు కొంతమంది కదండి, కన్న తల్లిదండ్రులే, కన్న పిల్లలే, కట్టుకున్న భార్యే, చూడండి ఈ వారం వార్తల్లో కట్టుకున్న భార్య ప్రియుడితో కలిసి భర్తను చంపించేసింది అంటే, ఎన్ని భయంకరమైన వార్తలండి, ఎన్ని భయంకరమైన వార్తలు. కృంగిపోతుంది దావీదు ప్రాణం, చదవండి. నా మార్గము నీకు తెలియను, నన్ను పట్టుకొనుటకై నేను నడవలసిన త్రోవలో చాటుగా పగవారు ఉరి నోడ్చుచున్నారు. నా కుడి పక్కన నిన్నదాచి చూడుము, నన్ను ఎరిగిన వాడు ఒక్కడును నాకు లేదు, ఆశ్రయమేదియు నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడు వాడు ఒక్కడును లేడు. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, ఆశ్రయదుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని నేను చాలా కృంగిపోయినయ్యా. నా మొరకు చెవియొగ్గుము, నన్ను తరుము వారు నాకంటే బలిష్ఠులు, నన్ను తరుముతున్న సౌలు నాకంటే బలిష్ఠుడు, రాజ్యాధికారం కలిగిన వాడు నీ అభిషేకం
అభిషేకం పొందుకున్నవాడయ్యా. వారి చేతిలో నుండి నన్ను విడిపించుము. సౌలు చేతుల నుండి నన్ను విడిపించయ్యా. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపుము. చెరసాలలో నుండి నా ప్రాణము తప్పించుము. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసిండుట చూచి చూచి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. అతిశయపడుదురు. ఇప్పుడు ఏమన్నాడంటే సౌలు ఆ సౌలును తరుముతున్న దావీదు దావీదు ఆ గుహలోనే ఉన్నాడు కదా అయ్యా, ఇదిగో వేటగాడు పక్షికి ఎరవేసినట్లు, ఇదిగో చేపలు పట్టేవాడు చేపలు పట్టుకోవడానికి వల వేసినట్టు, ఇదిగో నేను వెళ్ళే మార్గంలోనే వలడ్డారయ్యా, ఇదిగో ఉర్రులెట్టు కూర్చున్నారయ్యా నన్ను పట్టుకోవడానికి నన్ను చిక్కించుకోవడానికి, ఇదిగో నేను వెళ్తున్న మార్గంలోనే వచ్చి కూర్చున్నారు, ఇప్పుడు నేను ఏం చేయాలి, వాడిని నేను చంపలేను, అతనేమో అభిషక్తుడు, ఇప్పుడు ఎక్కడి నుంచి నేను పారిపోలేను, ఇదిగో నా మార్గంలోనే కాసు కూర్చున్నారు, నా పరిస్థితి ఏంటయ్యా చూడండి. ముందు చూస్తే శత్రువు, వెనక చూస్తే గుహ, ఇక బండరా వెనకెళ్ళటానికి మార్గం లేదు. అక్కడ లోపల భాగంలో ఉన్నాడు దావీదు, ఆ లోపల ఉండి కూడా ఆ టైంలో కూడా ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి టైంలో మనం ఉంటే గనక ఆ కలవరంతో మనం ప్రార్థన చేయము. అసలు ఏం చేస్తామో కూడా మనకి తెలియదు, ఏం మాట్లాడతామో కూడా మనకి తెలియదు, టెన్షన్ వచ్చేస్తుంది, కంగారు వచ్చేస్తుంటుంది ఆ పరిస్థితులను బట్టి. ఇంకా ఆ పరిస్థితులు ఇస్తే మనం ఏం మాట్లాడతామో మనకే తెలియదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా దావీదు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు, నీకే నేను మొరపెడుతున్నానయ్యా, నీవే నా ఆశ్రయదుర్గమయ్యా, నీవే నా ప్రార్థన ఆరకించయ్యా, నీవే నన్ను తప్పించయ్యా, నీవే నన్ను విడిపించాలయ్యా, నీవే నన్ను రక్షించాలయ్యా. ఆ గుహలో ఉండి దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? దేవునికి నీకున్నటువంటి సమస్యలను బట్టి నీ దేవుని సన్నిధిలో నువ్వు మొరపెట్టగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే మంచిది, ఒక మాటను వివరించనివ్వండి. సౌలు వస్త్రపు చెంగు మాత్రమే కోసాడండి దావీదు. ఇక్కడ దావీదు ఏ వాక్యాన్ని నెరవేర్చాడంటే, మిమ్మల్ని ద్వేషించు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయండి మీ శత్రువులని. దావీదు ఆ వాక్యాన్ని నెరవేర్చాడండి ఇక్కడ. అలాగే మత్తయి సువార్త 5:44 ఇప్పుడు నేను చెప్పిన మాట. అలాగే తర్వాత మాట రోమీయులకు రాసిన పత్రిక 12:17-19 కీడుకు ప్రతికీడు చేయొద్దు, మేలు చేతనే, ఇదిగో కీడు చేత కాక మేలు చేతనే జయించుడి అన్న మాటలను నెరవేర్చాడండి దావీదు. సౌలు దావీదుకి కీడు చేయాలని తరుముతున్నాడు, దావీదు చేతికి సౌలు చిక్కాడు, చిక్కినా కూడా సౌలుని చంపాలన్న ఆలోచన దావీదుకు లేదు. కీడుకు ప్రతికీడు చేసేవాడు కాదు దావీదు. నేను అడుగుతున్న ప్రశ్న, ఈరోజు నువ్వెల్లా ఉన్నావు? సౌలులా ఉన్నావా, దావీదులా ఉన్నావా? ఒకవేళ ఇంతవరకు నిన్ను తరుముతున్న వారే నీ చేతికి చిక్కారేమో కక్ష తెచ్చుకుంటానని అనుకోవద్దు, పగ తెచ్చుకుంటానని అనుకోవద్దు, చంపేస్తాను అని అనుకోవద్దు. దావీదు హృదయానుసారుడే, దేవుని హృదయానుసారుడైన దావీదు క్షమించి వదిలిపెట్టేసినట్లుగా నువ్వు కూడా క్షమించి వదిలిపెట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సరే 24:8 నుంచి కొన్ని విషయాలు చదువు. గుహలో ఉండి మెలకు వచ్చిన తర్వాత సౌలు బయటకు వెళ్ళిపోయాడు. వీళ్ళు వెళ్ళిపోయారని లోపల ఉన్న దావీదు బయటకు వచ్చాడు. హలో సార్, సీఎం సార్ అని పిలిచాడు దావీదు గారు. పిలిస్తే అప్పుడు అలా వెనక్కి తిరిగి చూశాడు. గుహలో దావీదు, అదేంట్రా ఇప్పుడు దాకా ఆ గుహలో పడుకుని వచ్చాక, అర్థమైందా? అది ఇప్పుడు దాకా అక్కడే కదా మరి కొనుకుపోరే, మీరేం చేశారు? నేను పడుకున్నాను అనుకో, నేను రెస్ట్ తీసుకున్నాను, మీరేం చేశారు? రా చుట్టూ చూడద్దా, లోపలికి వెళ్ళొద్దా, అడ్డు 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 చేతికి చుట్టుకున్న మిస్ చేసే అనుకున్నాడు. ఇన్సైట్మెంట్, సౌలు ఇన్సైట్మెంట్ అది. చదవండి, వ్యాఖ్య చూశాడు. సౌలుతో ఇట్లా నేను దావీదు నీకు కీడు చేయ నిర్దేశించుచున్నాడని జనులు చెప్పిన మాటలు నీవెందుకు వినుచున్నావు? ఎందుకు వినుచున్నావయ్యా? ఆలోచించుము. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గృహలో నా చేతికి అప్పగించు, గృహలో నా చేతికి అప్పగించును, అది నీ కండ్లారా చూచితే, నువ్వు కళ్ళారా చూసావు కదా, కొందరు నిన్ను చంపమని నాతో చెప్పినను, నా పక్కన ఉన్న కొంతమంది నిన్ను చంపామన్నారు, నేను నీ అందు కనికరించి, అదో కనికరించి అనే మాట నోట్ చేసుకుని ఈ రోజంతా కనికరం అని గురించే మాట్లాడతాను. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు, ఇతడు యెహోవా చేత అభిషేకం ఇక్కడ రెండు విషయాలు గమనించాలండి. ఒకటి, సౌలుకి సాష్టాంగ పడ్డాడు అంటే విధేయతను చూపించాడు. తరుముతున్న సౌలుకి సాష్టాంగ నమస్కారం చేశాడు. తరుముతున్న సౌలుకి ఏం చేశాడండి? సాష్టాంగ పడ్డాడు. ఇక్కడ ఒక విషయం మీకు గుర్తు రావాలి. ఏప్రిల్ రాసిన పత్రిక 5:7-10 చదువుదాం. చూడండి ఎవరికి సాదృశ్యంగా కనబడుతున్నాడు దావీదు ఇక్కడ. ఎప్రిల్ పత్రిక 5:7-10 అంగీకరింపబడిన ఆయన కుమారుడై ఉండి, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు
నిన్ను తరుముతున్న నీ అత్తకైనడన లోబడ్డావా? నిన్ను తరుముతున్న నీ భర్తకైనడన లోబడ్డావా? పైకి నువ్వు చెప్పేది ఏంటంటే, మా ఆయన నుండి తాగొచ్చండి, 24 గంటలు నన్ను అలర చేస్తాడండి, ఇంట్లో ఉన్న దాన్ని నీధులకు లాగుతాడండి. ఏమండి మా అత్తగారు ఉందే, పాపిస్తుందండి, గయ్యాలండి. ఒకప్పుడు సూర్యకాంతమ్మ ఉండేది ఒకప్పుడు టీవీలో, ఆ సూర్యకాంతమ్మ మాత్రం అప్పుడు పుట్టేసిందండి. చెప్పరండి కొంతమంది, సరే నీ అత్త అంత భయంకరమైనదే, నీ భర్త అంత భయంకరమైన వాడే, నీ మామ అంత భయంకరమైన వాడే, నీ ఆడపడుచు అంతకన్నా భయంకరమైనదే, నీ పరిస్థితి ఏంటి? నీ పరిస్థితి ఏంటి? దావీదు వంటి స్థితి కలిగి ఉన్నావా? శ్రమల ద్వారా యేసయ్య విధేయత నేర్చుకున్నాడు. చూడండి, తరుముతున్న సౌలుకి దావీదు సాష్టాంగపడ్డాడు. నీ శత్రువు హృదయం కరిగించబడాలంటే నువ్వు ప్రేమతోనే జయించాలి. కీడుకు ప్రతికీడు చేసేదని అనుకోనవద్దు. నీ అత్త ఒక మాట నువ్వు 4 మాటలు అంటున్నావు, నీ భర్త ఒక్కసారి కొట్టాడు నువ్వు 4 సార్లు కొడుతున్నావు, పోలీస్ స్టేషన్కి ఎక్కేస్తున్నావు, కోర్టుకి వెళ్ళిపోతున్నావు, డ్రైవర్స్ విడాకులు అంటున్నావు, ఈడు కాకపోతే ఇంకొకడు ఇంకొక మొగుడు అంటున్నావు, ఎక్కడ నీకు విధేయత? ఏం పేరండి ఆవిడది? భర్తను బీచ్లో వదిలేసి వేరొకటి వెళ్ళిపోయింది, ఏం పేరమ్మా? సాయి పలవా? సాయి ప్రియ? చాలా ప్రియాతి ప్రియమైన ఆమె గురించి కింద కామెంట్లు పెడుతున్నారు తెలుసా? ఇదిగో రేపు అమ్మ ఈ ప్రియుని కూడా వదిలేసి ఇంకోటి వెళ్ళిపోద్ది. ఇది దేవుడు నాకు క్షమించలేను కదమ్మా, ఆ కామెంట్లు అలా అంటున్నారు. సంవత్సరం అయిందా పెళ్లి చేసుకుని, భర్త ఆస్తిపాస్తులన్నీ కూడగట్టుకుందా, బంగారం అంతా దోచుకుందా, లేకపోతే ఆ అత్తింట్లో కోళ్ళగా ఒక భారీగా పేరుకొని ఉందా? సంవత్సరం తర్వాత గుర్తొచ్చాడు ఆ ప్రియుడు, పని ఇమ్మాలి పనులు కదా అవి, పోయే కాలం కదా, కోటి రూపాయలు ఖర్చు మళ్ళీ ప్రభుత్వం డబ్బులు లేక అత్తంటే పేదరికంతో చచ్చిపోతున్నావు, ఒక పక్కన గవర్నమెంట్ డబ్బులు ఎంత ఖర్చు పెట్టించింది తల్లి, మహాతల్లి బీచ్లో మరి చచ్చిపోయిందా, మన ఇదిగా చచ్చిపోయింది, అది 700 రూపాయలు ఏంటంటే బతుకున్న వాళ్ళకి రూపాయి పెట్టరు మన ప్రభుత్వం కూడా, బతుకున్నప్పుడు ముద్దని పెట్టరు మన వాళ్ళు, చచ్చిన శవాలను ఎతకటానికి 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు ప్రభుత్వం. ఈ సౌలు రాజుకి కూడా అలాగే ఉందండి, ఒక మాట చెప్పాలండి, అర్థమైందండి? కాబట్టి నిన్ను తరుముతున్న వాళ్ళకు లోబడు, విధేత చూపించు మా, విధేత చూపించు. ఇదిగో నిప్పులు పోసేసుకుంటున్నావు నీ అత్త నిన్ను చూస్తుంటే, నువ్వు ప్రేమించు, నువ్వు ప్రేమించు. ఆ ప్రేమ చేత పట్టబడద్దు నీ అత్త, ఆ ప్రేమ చేత లోబడతాడు నీ భర్త. నీ ప్రేమ ద్వారానే మార్పు మోసి పొందుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈడు కదా ఆడు కాదు, ఈడు కాదు క్యాండిట్లు మార్చమ్మాగా, దేవుడు మనల్ని మార్చేస్తాడు. జాగ్రత్త, భూలోకానికి కాస్త ప్లేస్ మార్చడానికి పాతాల లోకానికి వెళ్ళిపోతావు, అర్థమవుతుందా? సరే మన వాక్యంలోనికి వచ్చేద్దాం. శ్రమల ద్వారా యేసయ్య విధేయత నేర్చుకున్నాడు. మరి ఈరోజు నువ్వేం నేర్చుకుంటున్నావు? నువ్వు శ్రమల్లో ఉన్నావు, నేను కాదంటలా, విధేయత నేర్చుకో, శ్రమలకు లోబడ్డం నేర్చుకో. ఇప్పుడు ఒక కమ్మరివాడు కత్తి తయారు చేస్తాడండి, కత్తి తయారు చేసినప్పుడు ఆ సుత్తి దెబ్బలకి ఆ కమాన ముక్కుంటుంది, అది లోబడుద్ది, లోబడుద్ది కాబట్టి ఆ కమాన ముక్కుతో గొడ్డలు చేస్తాడు, ఆ కమాన ముక్కుతో గొడవలు చేస్తాడు, ఆ కమాన ముక్కుతో కత్తిపేట చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు, ఇంకొకటి చేస్తాడు, అనేక రీతులుగా వాడబడుద్ది. నేను లోబడ్డను, నేను అంగను అందనుకున్న ఆయన మొక్క కమ్మరివాడు ఏం చేస్తాడు? చే అరే పాసలో పడే, ఆ ఇంగ్లీష్కి ఫోన్ చేయి, ఎక్కడ ఉన్నాడు? మా దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి అమ్మా. ఇప్పుడు ఫ్రూట్స్ వ్యాపారం మానేసాడు మానవుడు, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక మానవుడు డ్రూమ్ని ఆటో వేసుకొచ్చి వేసుకెళ్ళిపోతాడు, అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటంటే అలా పాతాల దూతలు వచ్చి నేను ఎత్తుకుపోతాడని అర్థం, అర్థమైందా? లోబడాలి, లోబడాలి, లోబడ్డం నేర్చుకోవాలి. లోబడ్డం నేర్చుకున్నప్పుడే మనం దీవించబడతాం, ఆశ్రయించబడతాం. దావీదు ఇక్కడ సాష్టాంగపడ్డాడండి సౌలుకి. అయ్యా తండ్రి, ఇదిగో నీ పక్కలో చెప్పుడు మాట్లాడుతున్నావు, దావీదు వల్ల నీకు అపాయం, దావీదు వల్ల నీకు నీ రాజసింహాసనం కోల్పోద్ది, దావీదుని చంపేయని నీ పక్కలు చెప్తుంటే వాళ్ళ మాటలు వింటున్నావు. నా పక్కలు కూడా చెప్పారు, సౌలును చంపే పేడదులు పద్ద అన్నారు, కానీ నేను నిన్ను చంపలా. ఇప్పటికన్నా కళ్ళు తెరుచుకో, నువ్వు కళ్ళారా చూసావు కదా, ఇదే గుహలో నువ్వు పడుకునున్నావు. నేను చంపేయాలనుకుంటున్న క్షణం చాలు, క్షణం చాలు. ఇజ్రాయేలీల 100 మందిని చంపి ముందులో తీసుకొచ్చిన నాకు, గొల్యాతును చంపించిన నాకు, ఫిలిస్తీన్లలో 1,000 మందిని చంపిన, 10,000 మందిని, అందుకనే కదండి దావీదు 10,000 కొలదన్నారు, దావీదు 10,000 మందిని చంపిన నాకు, నిన్ను ఒక్కన చంపడం నాకు లెక్కనుకున్నావా? కానీ నేను దేవునికి భయపడ్డా. ఈరోజు మీరు కూడా అమ్మా దేవునికి భయపడి మీ అత్తగారు నాడిపోసుకోమాకండి, మీ ఆడపడుచును ఆడపరుచుకోమాకండి. నీ తోటి విశ్వాసనైనా ఇదిగో దాన్ని ఏమంటారు అండి, దాన్ని ఏమంటారు, అలర్ చేయడం ఏమంటారండి, ఇంకో పేరు మీరే చెప్పాలమ్మా, అమ్మాయిలు స్త్రీలో నాకేం తెలుస్తుంది ఈ భాష, అలర చేసేస్తుంది, ఆడిపోసేసుకుంటుంది, అదేనా? ఆడిపోసేసుకుంటుంది, ఆడిపోసుకుంటుంది, నాకేం అర్థం కావట్లా. అమ్మా మీరు విశ్వాసులు, ఆడిపోసుకోమాకండి, మీకు అర్థం కావుతుంది మాట,
మీ భాషలోకి వచ్చి చెప్తున్నాను నేను, ఊరికి నలరపాలు చేసే మాకండే అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు దావీదు కనికరం గురించి చెప్తున్నాను. ఒక పావుగంటలో నేను వాక్యాన్ని ముగిస్తాను. టకటక మీరు రెఫరెన్స్లు తీసి నాకు చదివినిపించండి. ద్వితీయోపదేశ కాండము 4:31. దావీదు కనికరం గురించి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక పావుగంట. నీ దేవుడే యెహోవా, నీ దేవుడే యెహోవా, కనికరమగల దేవుడు గనుక, కనికరమగలిగిన దేవుడు గనుక, నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. నేను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు అమ్మా చాలు, నీ దేవుడు కనికరమ కలిగిన వాడు. రాసుకున్నారండి అమ్మా, వింటున్నారన్న మాట. నా వైపు చూడాలి, దేవుని మాటలు వినాలి, పక్కల వైపు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, అందరూ కూడా చెప్పండి. గమనించాలి, ఇక్కడ దావీదు కనికరం దేవుని కనికరంతో పోల్చబడింది. ఇక్కడ దావీదు దేవునికి ముంగుర్తుగా ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడిగా ఎందుకు పిలవడ్డాడంటే, దేవుని లక్షణాలను కలిగి ఉన్నవాడు దావీదు. నీ తండ్రి అయిన దేవుడు కనికరము కలిగిన వాడైనట్టు మీరును కూడా కనికరము గల వారే ఉండండి. లూకా సువార్త తీన అవసరం లేదు, 6:36 రాయబడి ఉంటుంది. ఈరోజు దేవుడు నిన్ను కోరుకున్నది ఏంటో తెలుసా? కనికరం. చదవండి వర్షా గ్రంథము 6:6. మన దేవుడు కనికరము కలిగిన వాడు, కాబట్టి మీరు కూడా కనికరము కలిగి ఉండాలి. దేవుడు నేను కోరుకున్నాడు ఆస్తిపస్తులా, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. అదిగదిగో నీ దేవుడు, నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను ఏం కోరుకున్నాడంటే ఈరోజు కన్నికరమును కోరుకుంటున్నాడు. తర్వాత ఇంకొక మాట చదవండి అమ్మా, దహనబలుల కంటే. అమ్మా మీకా గ్రంథము 6:8. దేవుడు ఏది అడిగిన ఇవ్వడానికి సిద్ధమే కదా మీరందరూ కూడా. మనుషుడా ఏది ఉత్తమము అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, అదిగదుగో కనికరమును ప్రేమించుటయు, దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా, అయ్యా ఏనండి, ఇంతే కదా. తర్వాత యెహోవా అనగా దేవుడు నిన్ను అడుగుచున్నాడు. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై మీకున్న పొలం రాసిచ్చమ్మంటే రాసిస్తారా? రాసేవరా? నీకు లేదా? నవ్వి నీకు లేదంట. దేవునికి స్తోత్రం. సరే ఎకరాలు వద్దు. ఇప్పుడు నయమానండి కోపంతో వెళ్ళిపోతాడండి. వెళ్ళిపోతుంటే నాకు పర్పాన వద్దు లేవా, అక్కడలేవు ఇక్కడ లేవా, నేను సైన్యాధిపతిని, సియా సైన్యాధిపతిని ఇక్కడికి వస్తే ఈ ప్రవక్త బయటకు వస్తాడేమో అనుకున్నాను, నన్ను ఆహ్వానిస్తాడేమో అనుకున్నాను, ఏదన్నా యాపరట్లకి ఊపుతాడేమో అనుకున్నాను, తైలం రాస్తాడేమో అనుకున్నాను, నెత్తిమే చేయడు తోసేస్తాడేమో అనుకున్నాను, అంటాడేమో అనుకున్నాను. టచ్చు లేదు, బచ్చు లేదు, ఏమీ లేదు. ఇగో పెదగల్లోకి మునిగా అన్నాడు, ఇదేంట్రా బాబా అదలవా అని వెళ్ళిపోతుంటే పక్కన ఉన్న సైనికుడు అంటాడు, ఏవయ్యా 100 మందికి అన్నదానం చేయమని చేయవా, వస్త్రదానం చేయమని చేయవా, నిన్ను చేయమన్నది ఏంటి? స్నానం చేయి శుద్ధుడు ఒకటి మన మాట కూడా కష్టంగానే ఉంది నీకు. ఇప్పటి వరకు ఎన్ని చేయలేదు, ఎంతమందికి ఎన్ని చేరలేట్లేదు, ఎన్ని చోట్ల ఎన్ని కోళ్ళు బలివ్వలేదో మీకు తెలుసామ్మా? మా వంటి సేవకు రాండ్రు, అంటే సేవకులలో కాదు సేవకులు రాండ్రులో చూశాను. ఇది నీకు దయ్యం పట్టిందా? రాత్రి పీడకలలో వస్తున్నాయా? ఒక నల్ల కొడి పట్టరా, మల్లెపూలు దండ పట్టరా, ఒక గ్రీను పట్టు సీర పట్టరా, ఎవరు అనుకున్నారు? భాషా గారికి తెలుసు, నాకు తెలుసు, దేవుని స్తోత్రం పేర్లు చెప్పకూడదు. ఉన్నారండి అమ్మాయి నిజంగా వచ్చేస్తా వెనకాల జాగ్రత్త, అర్థమవుతుందా? అది సౌలు కూడా అలాగే వెళ్ళాడు. ఆ ఇన్ఫర్మేషన్ ఒక 4 అధ్యాయాలు 4 వారాల తర్వాత వస్తుంది. సరే మన వాక్యంలోనికి వచ్చేద్దాం. ఇప్పుడు ఇదిగో నిన్ను అడుగుతున్నది ఏంటయ్యా, ఇదిగో నువ్వు వెళ్ళి యోర్దన్ నదిలో స్నానం చేయమన్నాడు, అంతే కదా? అంటే యోర్దన్ నదిలో స్నానం చేశాడు, 7 సార్లు మునిగి లేచాడు, కుష్ఠరోగం పోయి పసి పిల్లవాని దేహం వచ్చింది. గట్టిగా చెప్పలు కొట్టే మనం మహిమపడదాం. ఈరోజు నీ దేవుడైన యెహోవా, ఇదిగో దేవుడైన మాట వింటానికి లోబడి వచ్చావు కదా, నీ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను తరుముతున్న వారిని క్షమించు, ఇదిగో నిన్ను శ్రమ పెట్టిన వారిని క్షమించు. ఇదిగో యేసుక్రీస్తు ప్రభువుల వారు కూడా అదే పని చేశారు కలవరి శిలువలో. కొరాల దెబ్బలతో కొడతా ఉంటే, ముఖం మీద ఉమ్మేస్తే, వీపు మీద పిడుగుతులు గుద్దితే, తల మీద డెప్పగా లేసి ఎవరు కొట్టారు చెప్పుకో, ఏ ఏళ్ళు కొట్టిన చెప్పుకో అని పరిహాసం చేస్తే నా తండ్రి అయిన యేసయ్య ఏమన్నా తెలుసా? ఫాదర్ ఫర్గివ్ దెమ్, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగురు కనుక వీరిని క్షమించు అని ప్రార్థించాడు, విజ్ఞాపన చేశాడు నా యేసయ్య. గట్టిగా చెప్పలు కొట్టాను మనం మహిమ పడదాం. యేసయ్యకు ముంగుర్తుగా ఉన్నాడండి దావీదు. దావీదు అభివృద్ధి పొందాడంటే, దావీదు ఆశ్రయించబడ్డాడంటే, దావీదు సింహాసనం మీద, దావీదు కుమారుడు ఎలకాలము ఉన్నాడంటే, కారణం దావీదు విధేయత కలిగి ఉన్నాడు, దావీదు కన్నికరము కలిగి ఉన్నాడు. యేసయ్యా
కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవే నా సంతోషదానము సర్వ సంపదలకు ఆధారము నీవే నా సంతోష సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర మనోహర ప్రేమకు చప్పట్లో గట్టిగా చప్పట్లో యేసయ్యా కనికర పాడాలి దేవునికి స్తోత్రం హల్లెలూయా మరలా చెప్తున్నాను వినండి మన దేవుడు కనికర పూర్ణుడు మన దేవుడు కనికరం కలిగిన వాడై ఉన్నట్టు మీరు కూడా కనికరం కలిగిన వారై ఉండాలి అంతేకాదు దేవుడు అడుగుతున్నాడు కనికరమును ప్రేమించమ్మా కనికరం కలిగి జీవించని కోరుతున్నాడు తర్వాత మాట కనికరమును విడిచిపెట్టిన వారు ఒకవేళ ఈ మాటలు వింటున్న మీలో కనికరం లేదేమో ఇప్పటి నుంచైనా కనికరం కలిగి జీవించడానికి ఇష్టపడట్లేదేమో కనికరము లేని వారు కనికరం విడిచిపెట్టిన వారు ఎవరో చెప్తుంది దేవుని వాక్యం మత్తయి సువార్త 23:23 త్వర త్వరగా ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును కనికరమును కనికరము నోట్ చేసుకోండి కనికరమును విశ్వాసమును విడిచిపెట్టేశారా మీరు వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను అందులైనా మార్గదర్శకులారా దోమ లేకుండా వడియగట్టి వడకడతారు ఒంటెలను మింగేస్తారు మీరు అర్థమైందండి కనికరము విడిచిపెట్టిన వారు ఎవరు అని దేవుని వాక్యం చెప్తుందంటే వేషధారులు సౌలు వేషధారణ భక్తి చేస్తున్నాడండి సౌలులో కనికరము లేదండి సౌలు ఒక అంధుడైన మార్గదర్శకుడు అండి ఇజ్రాయేలీలందరి కాపరి కదండి ఇప్పుడు ఇజ్రాయేలీల నాయకుడు కదా మోషే ఆ క్షమించాలి సౌలు ఈ సౌలు ఎలాంటి తెలుసా గుడ్డివాడు గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపితే వారిద్దరు ఎక్కడ పడతారు గుంట్లో పడతారు ఇప్పుడు సౌలు కూడా గుడ్డివాడు అంధుడైన మార్గదర్శకుడు సౌలు వేషధారకుడు సౌలు ఈరోజున ఈ మాట వింటే మీలో అలా ఉండటానికి వీల్లేదు నువ్వు కానుకలు ఇస్తున్నావు పలహారాలు ఇస్తున్నావు మంచిదే నీలో కనికరం ఉందా నీ శత్రువుని ప్రేమిస్తున్నావా నిన్ను ద్వేషించే వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా దావీదు వంటి మనసు కలిగి ఉంటున్నావా పైకి మీరు చెప్పే మాటలంటే తెలుసా అండి మీ ఇన్సైట్ మాటలంటే తెలుసా యేసుప్రభు కాబట్టి ఓర్చుకున్నాడండి యేసుప్రభు దైవత్వం కలిగిన వాడు కాబట్టి ఆయన అలా ప్రార్థన చేయగలిగాడు అండి మన మానవులు అండి శివనేత్రం ఉందండి మరి ఆయనకేముంది ఏసైకి ఏముందండి ఏమైనా ఔషధం ఉందా ఆయనకి థమ్సప్ బాటిల్ ఉన్నా ఆయనకి అన్న పెట్టారా బుద్ధుందండి కళ్ళు ఉన్నాయో మనకి చదివారు కదా ఎప్పుడు 5:7 ఆయన శరీర దారి అయి ఉన్న దినములలో శరీరం రక్తం లేకుండా బతకదాం యాక్సిడెంట్ అయ్యి బ్లడ్ పోయింది అనుకో డాక్టర్ ఏమంటారు తెలుసా రక్తం చాలా పోయింది మేము చెప్పలేం మనిషి బతకడంటారు రక్తమే దేహానికి ప్రాణం మనవలే రక్త మాంసములు కలిగిన వాడు ఏసయ్య కూడా కొరడా దెబ్బలు కొడితే నీకెంత నొప్పి కలుగుద్దో అదే పెయిన్ ఏసయ్య అనుభవించాడు నువ్వు అంటున్నావు ఆయన దేవుడు కాబట్టి భరించాడమ్మా బుద్ధి జ్ఞానం ఉండాలి మళ్ళీ నోటికి అన్నం తినవలైతే మాట మాట్లాడరు ఇంత చెప్పిన తర్వాత కూడా ఆయన నీకులాగానే శ్రమ అనిపించాడమ్మా ఆయన ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టాడైనా ఆయన కూడా పనిచేశాడు ఆయన కూడా చేతి పని చేసి తన తల్లిని పోషించాడు అతను కూడా అన్నదమ్ములు కలిగి ఉన్నాడు నువ్వు అన్నావు నాకున్నట్టు అన్నదమ్ములు ఏసయ్య కూడా ఉంటే తెలిసేది అని అమ్మా ఆయన అన్నీ అనిపించాడు ఒక కుటుంబంలో నువ్వు అనుభవిస్తున్న పరిస్థితి అంతా కూడా ఏసయ్య దగ్గరికి వచ్చింది అందుకని పేతృపత్రిక చదవండి మొదటి పేతృపత్రిక 2:21 21 కొన్ని విషయాలు కనికరం గురించి చెప్పి ముగిస్తానమ్మా టైం అయిపోయిందో 10 నిమిషాలా క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మాదిరి ఎంచిపోయాను
ఆయన పాపము చేయలేదు ఆయన నోట ఏ కపటం కనబడలేదు ఆయన దూషింపబడియు చూడండమ్మా మీకులాగానే ఆయన కూడా దూషించబడ్డాడు ఇంతవరకు నువ్వే దూషింపబడతానని అనుకున్నావేమో ఇంతవరకు ఇదిగో నీ ఇరుపొరుగు వారి ద్వారా నువ్వే చిత్రహింసలు పడతానని అనుకున్నావేమో ఈ భూ ప్రపంచం మీద ఇదిగో నా వంటి కష్టాలు ఎవరు పడతలేదు అనుకున్నావేమో నూతుల కప్ప అనుకున్నట్టుగా ఇదే ప్రపంచం అన్నట్టు అప్పగించుకున్నాడు మనము పాపముల విషయములో చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయనే తానే తన శరీరమందు మన పాపములు మాను మీద మోసే అదిగో మన పాపాలు ఆయన శరీరమందు మోసాడండి నువ్వు చేసిన పాపానికి అనుభవించాల్సిన శిక్ష యేసే తన శరీరం మీద అనుభవించాడు చెప్పమంటారు ఒక మాట చెప్పమంటారా పిడిగుద్దులు ఎవరిని గుద్దుతారో తెలుసా దొంగతనం చేసేవారిని గుద్దుతారు యేసే ఏం దొంగతనం చేశాడు ఇప్పుడు ఆలోచించు పుట్టి ఎరుగున్నాక ఊహ ఎరుగున్న కానించు నువ్వు ఎన్ని దొంగతనాలు చేసావు అమ్మ పర్సు నుంచి ఎంత డబ్బులు తీసేసావు తండ్రి జేబు నుంచి ఎంత డబ్బులు తీసేసావు భర్తకి తెలియకుండా భర్త జేబు నుంచి ఎంత డబ్బు తీసేసావు అర్థమవుతుందా నువ్వెన్ని దొంగతనాలు చేసావో నీకు పడాల్సిన గుద్దులు ఆయన పడ్డాడు ఇదిగో ఆయన దేహమందు బల్లెపు పోటు పొడిచారంటే బల్లెపు పోటు ఆయన దేహం ఏం పాపం చేసింది నీకు ఎప్పుడున్నా నీ దేహంతో ఇదిగో జాగత్వం చేసావేమో లేకపోతే వ్యభిచారం చేసావేమో కానీ మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన తన శరీరం మీద ఆయన ప్రాణం మీద భరించాడంటండి తన శరీరం మీద మోపబడ్డాయి మన పాప భారాలన్నీ నీ చేతులు చేసిన పాపం కోసం ఆయన చేతులకి శిలలు విధించారు నీ కాళ్ళు నడిచిన చెడు నడతల కోసం నీ ఆయన కాళ్ళకి మేకులు విధించారు నీ తలంపులు నీ భయంకరమైన తలంపులు కొంతమంది కొంటే తలంపులు అంత తలంపులు అంటే కట్టుకున్న భార్యను బట్టి భయంకరమైన తలంపులు నిజమండి కొంతమంది నాతో మాట్లాడుతూ ఉంటారు చెప్తూ ఉంటారు అయ్యి అంత భయంకరమైన ఆలోచనలు వస్తున్నాయా ఏం చేయమంటారు ఇదో ఇప్పుడు ఆ మంచి పలుకుబడున్న అమ్మాయి దొరికిందయ్యా ఇప్పుడు నేను నమ్మకస్తున్నాను కాబట్టి నాకు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు నాకు పెళ్ళైందని ఆయనకి వాళ్ళకి తెలీదు ఇప్పుడు నా పిల్లని చంపేసి ఏం చేయాలి ఎంత భయంకరమైన ఏమండి ఒక మాట చెప్తాను వినండి మా పాస్టర్ గారు కొమ్ములో వస్తాయేమో ఈ మాట అనకూడదు భర్త లేకుండా భార్య బతకొచ్చేమో కానీ భార్య లేకుండా భర్త ఎట్లా ఉంటుందంటారు పరిస్థితి ఎంత భయంకరం అండి భార్య చనిపోయిన భర్త దగ్గరికి వెళ్ళి ఇక వివాహం చేసుకోకుండా అలా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది ఎంత బాధో నేను అనుకుంటాను స్త్రీ త్యాగం చేయకపోతే పురుషుడు లేడు అనుకుంటాను అందుకని స్త్రీని గురించి ఏసై అన్నాడు ఇదిగోండి పురుషునికి సహకారంగా ఉండడానికి స్త్రీని దేవుడు ఏర్పడు ఎంత సహకారం అంటే పొద్దునుంచి లేచిన మొదలుకుని రాత్రి పండుకునేంత వరకు నడు నొప్పి వచ్చినా ఏమన్నా ఒళ్ళు నొప్పులు వచ్చినా ఇక ఈ జ్వరం వచ్చినా ఏదొచ్చినా నా భర్త కొండి పెట్టాలి నా పిల్లల్ని చూసుకోవాలి నా పిల్లల్ని స్కూల్కి పంపించుకోవాలి వాళ్ళ కొరకు చెప్పాలి అది ఇది ఎంత సాటిస్ఫై చేస్తారండి మనం ఏం చేస్తాం వాళ్ళు వెళ్ళి ఆ గొడవలు ఇచ్చుకున్న నాలుగు కోసి వచ్చి ప్రశాంతంగా పడుకుంటాం మనం వాళ్ళకి రెస్ట్ ఉంటుందా రెస్ట్ కూడా లేకుండా 24 గంటలు కష్టపడతారండి ఆయన కూడా లెక్క చేయరు భార్యలు చాలా మంది నువ్వేంటా చేసేది నువ్వు కాకపోతే పని మనిషి పెట్టుకుంటా ఏది పెట్టుకు చూడు ఒకసారి తెలుస్తుంది నెలకు 15 ఏళ్ళు లేకుండా ఎవరన్నా ముందుకు వస్తున్నాడు ఈ రోజున ఏనైనా చేర కొని పెట్టమని అడిగిందా ఏదైనా సినిమా తీసుకెళ్ళమని అడిగింది లేకపోతే ఇంకోటే ఉన్నా నేను కోరికలైన గొంతమ్మ కోరికలు నేను అడిగిందా నీ భార్య నువ్వు తెచ్చిన పాటికి ఉంటుంది కదా కామ్గా కానీ భర్తలు అండి లోపడతలేదండి ఈ రోజున సరే దేవునికి స్తోత్రం కలుగును గాక ఎప్పుడు భర్తల్ని స్త్రీలని అంటాడు ఈ రోజున స్త్రీలని అంటే హెచ్చించేసాడు పాస్టర్ గారు అనుకున్నారు మన పురుషులు సరే వాక్యంలోనికి వెళ్ళిపోదాం కనికరమును విడిచిపెట్టిన వారు వేషధారులు అవుతారు యాకోబు పత్రిక 2:13 తర్వాత మాట అమ్మా నేను ముగింపులోకి వస్తున్నాను జాగ్రత్తగా ఆలకించండి యాకోబు పత్రిక 2:13 కనికరము తీర్పును మించి ఇప్పుడు దావీదు చేతుల్లోకి తీసుకోలేదండి అర్థమైందండి జడ్జిమెంట్ తన చేతిలోకి తీసుకోవాలా ఒకప్పుడు దోయగిని ఎలా విడిచిపెట్టాడో ఇప్పుడు సౌలును కూడా అలాగే విడిచిపెట్టాడు ఒక మాటలో చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక కనికరము లేని వాడు కనికరము లేని తీర్పు పొందుతాడు మీరు ఇంటికి వెళ్ళక చదువుకోండి మత్తయి సువార్త 18:22-33 దాకా ఉన్న సందర్భాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పేస్తాను ఇప్పుడు నేను ఒక యజమానండి
లైన్మెన్ గారు ఉన్నారు కదా నానిగారు నాకు దాసుడు అనుకోండి ఆయన. ఇప్పుడు ఈయన నాకు 50 రూపాయలు బాకీ ఉన్నాడు. చిచి 5 లక్షలు బాకీ ఉన్నాడు. ఎంతండి మీ నోరిపి చెప్పండి ఎంత బాకీ? 5 లక్షలు. లైన్మెన్ గారు ఏం చేస్తున్నారు మీరు? నా బాకీ ఎప్పుడు చెల్లిస్తావు అంటే ఆయన బతుమాలేస్తున్నాడు అండి. అయ్యా రేపు ఇచ్చేస్తానే. ఈరోజు ఎవరైనా రేపు ఎలా ఇస్తాడు? అప్పులు వాని ఇంటికి వెళ్ళిన వ్యక్తితో అప్పులు వాడు చెప్పే ప్రతి మాట ఇదే. రేపు ఇచ్చేస్తానండి, సాయంత్రం ఇచ్చేస్తానండి. అరే ఇవ్వనండో, ఇవ్వనంటాడా? ఇవ్వనండో, రేపు ఈ రోజు లేని రేపు ఎలా అవుతుంది? ఆ తప్పించుకోవడానికి ఒక మాట అది, రేపు ఇచ్చేస్తానండి. నాన్నగారు కూడా అలాగే కాకమ్మ కథలు చెప్తున్నారు నాకు. సరే నేను నిన్ను క్షమించేసాను పో అన్నాను. అర్థమవుతుందండి. నాన్నగారు బయటకు వెళ్ళిపోయారు. బయటకు వెళ్ళాక నవ్విని ఎదురయ్యాడు. ఈ నవ్విను 50 రూపాయలు బాకీ ఉన్నాడు. ఎవరికి? లైన్ మెన్ గారికి. ఇప్పుడు కాళ్ళను పట్టుకున్నాడు ఎవరు? నానిగారు నవీన్ని. అర్థమవుతుందా? 50 రూపాయలు ఎప్పుడు తీరుస్తారా అని. ఈయన బతిమాలినట్టే నవీన్ కూడా బతిమాలుతున్నాడు. అయ్యా రేపు ఇచ్చేస్తానయ్యా, అయ్యా ఈరోజు లేవయ్యా, అయ్యా నా బాధ అర్థం చేసుకుని నవీన్ బతిమాలుతుంటే లేదు అస్సలు నేను క్షమించే పని లేదు, తీరుస్తావా చెరసాలు ఏమంటావా అంటే అయ్యా నా దగ్గర అయ్యా లేదయ్యా అంటే జైల్లో పడించేసాడండి ఈ నానిగారు. కనికరం ఉందా ఈయనకి? ఏమండి ఏమాత్రం న్యాయం ఉందా? 5 లక్షల రూపాయలు నిన్ను ఒక నీ యజమాను నిన్ను క్షమిస్తే, రూపాయి కూడా బెక్కర్లేదు నీ బతుకు, నువ్వు బతుకా నిన్ను క్షమిస్తే, నిన్ను వదిలిపెట్టేస్తే, నువ్వు నీ సాటివాడు నీ పొరుగువాడు 50 రూపాయలు కడ నువ్వు కనికరం చూపలేదంటే అర్థం చేసుకోండి. ఆ వార్త ఈ వార్త అమ్మ కిరణ్ గడు వచ్చాడు. ఈడికి మహాముదురుడు, ఎక్కడేం జరిగినా గొడవలు వీడే ఉంటాడు. కిరణ్ గారు నా దగ్గరకు వచ్చి, సురేష్ బావా నువ్వు మీ లైన్ మెనే మీ ఫ్రెండ్ అని క్షమించి వదిలిపెట్టేసావు కదా, మీ లైన్ మెన్ ఫ్రెండ్ ఏం చేశాడు తెలుసా? ఇదిగో నవీనాన్ని పట్టుకుని జైల్లో వేసాడు అని చెప్పాడు ఈయన వచ్చి. నిజమే కదండి, ఎంక్వైరీ చేశా నిజమని తేలింది. లైన్ మెన్ గారిని పిలిచా, ఏంటి ఆయన నువ్వు చేసిన పని? నేను నిన్ను క్షమించాను కదా, మరి నువ్వు నీ పొరుగు వాడిని ఏం చేయాలి? క్షమించాలా వద్దా? అంటే దేవుడు మన విస్తారమైన పాపాలు క్షమించినప్పుడు నీ దాసుడు, నీ పనివాడు, నీ దగ్గర పనిచేస్తున్న వాడు కావచ్చు, నీ ఇంట్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, నీ కింద వాళ్ళు కావచ్చు, ఏదైనా చిన్న తప్పు చేసినప్పుడు క్షమించవా నువ్వు? అప్పుడు ఇతన్ని తీసుకెళ్ళి ఏం చేశాను తెలుసా? సెంట్రల్ జైల్లో పడేశాను ఈయన్ని. ఆయన ఏ జైల్లో? ఏదో చిన్న జైల్లో పడేశాడు ఈయన. నేను ఈయన్ని తీసుకెళ్ళి సెంట్రల్ జైల్లో కారాగార శిక్ష. ఇక ఈయన జీవితాంతం రాళ్ళు కొట్టి 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 5 లక్షలు బాకీ చెల్లించాలి తప్పదేక. అదే కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు అంటే. అర్థమైందా? సరే నేను ముందుకు వెళ్తున్నాను. చూడండి అమ్మా, మత్తయి సువార్త 25వ అధ్యాయము 46వ వచనం చదవండి. ఆఖరి వచనం అమ్మా చదివించి ముగిస్తాను. నిత్య శిక్షకును, వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకు, నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. నేను అడుగుతున్న ప్రశ్న సమాధానం చెప్పండి, వీరెవరు వారెవరు? వీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవమునకును చదివారు కదా, మీ అందరూ విన్నారు కదా. వీరు అనగా ఎవరు? కనికరమ కలిగిన వారు. గట్టిగా చెప్పలేదు కదా మనం ఏం పడతాం. యేసుక్రీస్తు ప్రభువులు వారు సింహాసనం మీద కూర్చున్నప్పుడు చూడండి, అనేక మంది ఆయన మీద ఆయన నిలబడినప్పుడు గొర్రెలను కుడివైపుకి మేకలను ఎడంవైపుకి ఏమండి వేరు చేస్తాడంటండి. గొల్లవాడు గొర్రెలను వేరు చేసినట్లుగా, మేకలను వేరు చేసినట్లుగా, ఇదిగో నీతిమంతులు ఒక పక్క అనీతిమంతులు ఒక పక్క వేరు చేయబడతారంటండి. చూడండి, కుడివైపు ఉన్న వారితో యేసయ్య అంటున్నాడు ఏమన్నా తెలుసా? ఇదిగో నేను ఆకలి కొనుంటే మీరు నాకు అన్నం పెట్టారు, నేను వస్త్రహీనుడే వస్తే నాకు వస్త్రం పెట్టారు, నేను చెరసల్లో ఉంటే మీరు నన్ను దర్శించి వచ్చారు, నేను రోగిని ఉంటే నన్ను మీరు పరామర్శించారు అని యేసయ్య అంటే, ఆ కుడి పక్కన ఉన్న వాళ్ళు నీతిమంతులు అంటారు, మేమా ఎప్పుడు పెట్టాం, మేమా ఎప్పుడు ఇచ్చాం, మేమా ఎప్పుడు చూసాం అంటారు. వాళ్ళకి తెలీదు. ఇక్కడ ఒక మర్మం చెప్తాను ఆలకించండి. మీకు తెలియకుండానే మీరు ఇంతమందికి మీరు న్యాయం చేస్తున్నారు తెలుసా? మీరు ఇక్కడ విత్తుతున్న కానుక కావచ్చు, దశం భాగం కావచ్చు, నేను 6 భాగాలు చేస్తాను. ఎన్ని భాగాలు చేస్తానమ్మా? 6 భాగాలు. ఒక భాగం ఆత్మీయ తండ్రికి, ఒక భాగం మందిర అవసరతలకి, ఒక భాగం పేదలకి, ఒక భాగం విధవరాలకి, ఒక భాగం పరదేశులకి, ఒక భాగం సువార్తకులకి. మీరు ఇచ్చే ప్రతి రూపంలో 6 తృప్తి పొందుతున్నారు. గట్టిగా చెప్పకూడదు దేని మనం మహిమ పెడదాం. మీకు తెలీదు నేను ఎప్పుడు ఇచ్చాను పరదేశికి, నువ్వు ఇచ్చావు నీ సేవకుని ద్వారా ఇచ్చావు, నువ్వు నీ సేవకునికి కానుక ఇచ్చావు కదా, ఆ కానుక అతను ఒక్కడే తినేయకుండా అనేక మందికి విత్తాడు, ఆ విత్తనమే గొప్ప పంట అయింది. అందుకని మరి అక్కడ అన్నారు కదా, మేమా ఎప్పుడు చూసాం. మీకు తెలుసా, మీరు ఇచ్చిన ధనం ద్వారా నేను పొలాలు కొని ఫ్రూట్స్ కొని కొంతమందిని పరామర్శించడానికి వెళ్తున్నాను కదా, అవి నా డబ్బులు కాదు, మీరు ఇచ్చినవే. నేను వ్యాపారం చేస్తున్నాను, ఉద్యోగం చేస్తాను, నాకెక్కడ చూస్తే. నేను ఎవరికైనా పండించానంటే, వస్త్రం పెట్టానంటే, అది సంఘ విశ్వాసులు ఇస్తున్న
కానుకలు దశంభాగాలు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ అడం వైపున వాళ్ళని చూసి అంటాడు కదా యేసయ్య, నేను రోగిని ఉన్నాను మీరు నన్ను చూడరాలా, ఇదిగో నేను చెరసాల్లో ఉన్నా మీరు నన్ను పరామర్శించలా, నేను ఆకలి కొల మీరు నాకు అన్నం పెట్టలా, నేను తప్పకుండా మీరు నాకు దాహం అవ్వాలంటే నువ్వు ఎప్పుడు వచ్చేవయ్యా? ఏనాడు దేవుని మందిరానికి వచ్చేళ్తామే తప్ప కుప్పిళ్ళు విప్పి ధారాళమైన కానుక దేవునికి ఇవ్వడం అనేది ఈయనకి తెలీదు. నా సన్నిధిని బట్టి చేతులతో కనబడకూడదు అన్న దేవుని మాట ప్రకారమైన భయపడి దేవుని మందిరానికి కానుక ఇచ్చిన వారు కాదండి వీళ్ళు. కాబట్టి గమనించాలి, వీరు అనగా అనీతిమంతులు, కనికరము లేని వారు కనికరం లేని తీర్పు పొందుతారు. ఇక్కడ ఉన్నప్పుడే కాదు, ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత కూడా నిత్య నరకానికి, నాశనానికి వెళ్ళిపోతారంటండి. కనికరము కలిగి జీవితం ఇక్కడి నుంచి అయినా కనికరము గలవారు ధన్యులు, వారు కనికరించబడతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం రాబడింది. గట్టిగా చెప్పలు కొట్టి మనం మహిమపడదాం. ఆఖరి వాక్యం చదవండి, మా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. సమయం అంది ముగిస్తున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం ముగింపులోనికి వచ్చాం. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి, ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడవయుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచి, ఇదిగో నీ సహోదరుడు లేమిలో ఉండటం చూసి, అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగు నిలుచును? నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు, చప్పట్లు కొట్టి ఆరాధన చేస్తున్నావు, ఓ గొప్ప భక్తి చేస్తున్నావు, సాక్ష్యాలు చెప్తున్నావు, పాటలు పాడుతున్నావు, నీ తోటి సహోదరుడు ఆకలితో ఉంటే పట్టుడు అన్నం పెట్టవయ్యనాడైనా, పట్టిడు అన్నం పెట్టవేనాడైనా, నీ గుప్పిళ్ళు ఇప్పవేనాడైనా, ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకొని తిను, నీ కుటుంబానికి అన్నం పెట్టు అని ఏనాడైనా, నీ పొరుగు స్నేహితుడికి సహోదరుడికి ఏనాడైనా కనికరం చూపించావా? నీ పొరుగు అని కనికరించకుండా నువ్వు నీలో దేవుని ప్రేమ ఎలా ఉంటుంది నాకు అర్థం కాదు. కనిపించే సహోదరుని ప్రేమించకుండా కనిపించను నువ్వు దేవుని ఎలా ప్రేమించగలవు? కాబట్టి గమనించాలి, ఈరోజు 24వ అధ్యాయం ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, దావీదు కనికరమ కలిగిన వాడు, దావీదు నమ్ముకున్న దేవుడు కనికరమ కలిగిన వాడు, ఆయన నమ్ముకున్న ప్రజలు మనం కూడా కనికరమ కలిగి ఉండాలి అని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఈయన దేవుని మాటలు మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని బట్టి ప్రార్థన. రాజమణి గారు ప్రార్థన చేస్తారు, కొద్ది నిమిషాలు చిన్న ప్రార్థన చేస్తారు, తదుపరి ముగింపులోనికి వెళ్దాం. మైక్ వెనక్కి ఉండమ్మా. రాజమణి గారు ప్రార్థన చేస్తారు. అందరూ కూడా మోకరించండి. ప్రార్థన. స్తుతి నాయన, స్తుతి బాబు, స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, స్తుతులకు కారకుడైన మా ప్రియ పరలోక మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను నాయన. దయగలిగిన దేవ, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవ, మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. సమయం నీది, స్థలం నీది, మీ వారము తండ్రి దేవ. ఈ రోజు నాయన నీ దాసులు నిలబెట్టుకుని తండ్రి నాయన, యేసయ్య సౌలు జీవితాన్ని మా ముందుంచవు తండ్రి. సౌలు నాయన కనికరము లేకోకుండా ప్రభు, జాలి లేకోకుండా ప్రభు నాయన, యేసయ్య నాయన దావీదును తమురుతూనే వచ్చాడు తండ్రి నాయన, యేసయ్య. అలాగే తండ్రి మా జీవితంలో, నా జీవితంలో కూడా ప్రభు నాయన, మాకు కూడా కనికరము లేకోకుండా ప్రభు, మా పొరుగు వారిని, మా స్నేహితులను, మా బంధువులని నాయన, మా రక్త సంబంధులను మేము తొరుగుతున్నామేమో తండ్రి, నాతోనే మాతోనే మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. నిజమే తండ్రి నాయన, నీ దగ్గర మేము లోకంలో కనికరం పడిపోతే నీ దగ్గర మేము ఎక్కడ కనికరం పడతాం ప్రభు నాయన. యేసయ్య మొదట నాయన కనికరం కలిగిన మనసు మాకు, నాకు కూడా దయచేయండి తండ్రి. దావీదు నాయన, సౌలు ఎన్నోసార్లు దావీదు చేతికి నాయన చిక్కినప్పటికైనా తండ్రి నాయన, సౌలు నిడిచిపెట్టాడు తండ్రి నాయన. తన అభిషేకించబడిన మనిషి నాయన, నీ యొద్ద నాయన ఉన్న ఆయన దేవుని అందుకు భయపడ్డాడు తండ్రి. నిజమే కదా ప్రభు, సౌలు జీవితం నాయన అయ్యా, నీ అందు భయభక్తులు కలిగిన జీవితం లేదు తండ్రి. అందుకే సౌల్లో నాయన దురాత్మ వచ్చింది ప్రభు. దావీదు అవుతే తండ్రి నాయన, యేసయ్య నీ యందు భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉన్న మట్టుకు తండ్రి, తన వస్త్రపు చెంగే నాయన నాయన కోసాడు తండ్రి నాయన. మా జీవితంలో తండ్రి మేమైతే దేవుని తెలుసుకున్న వాళ్ళని, నమ్ముకున్న వారిని తవ్వుతున్నాం మేమో తండ్రి. అలా మమ్మల్ని ఉంచొద్దు ప్రభా నాయన. వారిని ముడితే నీ కను గుడ్డిని ముట్టినట్టే అంటున్నావు కదా ప్రభా. నీ యందు భయభక్తులు కలిగిన జీవితం మాకు, నాకు దయచేయండి ప్రభా నాయన. నీ భక్తులని, నీ ఆయన నాయన నీ ప్రవర్తనలు మేము ఒకవేళ దూషిస్తున్నామేమో తండ్రి నాయన, అప్పుడు నిన్ను దూషించినట్టే అంటున్నావు కదా ప్రభా నాయన. యేసయ్య మొదట మాకు కనికరం నేర్పించండి ప్రభా, జాలి ప్రేమ కలిగి ఉంటాని సహాయం చేయండి తండ్రి. అందుకే నువ్వు నాయన కరుణామయుడు అయ్యావు తండ్రి, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు.
దేవుడు అయ్యో ప్రభువా మేము కూడా నాయన కనికరం కలిగి ఉండడానికి నాయన ప్రయాస పడే వారికి ఉండడానికి సహాయం చేయండి ప్రభువా. నిజమే తండ్రి నువ్వు శరీరధారిగా ఉండి నాయన 33.5 సంవత్సరాలు నాయన ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఇరుకులు నాయన తల్లిదండ్రులతోనూ నాయన తోబుట్టులతోనూ ఎన్నో శ్రమలు పడ్డావు తండ్రి. మేమవుతే నిజమే ఆయన దేవుడు అని అంటున్నాం కానీ తండ్రి నాయన శరీరధారిగా నువ్వు ఎన్నో శ్రమలు పొందావు తండ్రి. అలాగే ప్రభు మాకు ఎటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వచ్చినా ప్రభా దావీదుని ఎలా ఈడిపించావో తండ్రి నాయన మమ్మల్ని కూడా ఈడిపించే దేవుడు నువ్వు ఉన్నావు ప్రభా. నీ కొందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నావు ప్రభా. నాయన యేసయ్య నీ సన్నిధిలో మరుపెడుతున్నాం తండ్రి. ఎవరు తవ్విన్నా నీ వైపు చూసేవారు ఉంటాని సహాయం చేయండి ప్రభా. మేము ఎవరి ద్వారా తవిరు పడుతున్నామో తండ్రి నాయన యేసయ్య మమ్మల్ని మేము పరీక్షించి పరిశీలించి తెలుసుకుంటాని సహాయం చేయండి ప్రభా. దేవా యథార్థమైన జీవితం మాకు నాకు దయచేయండి తండ్రి. హినిడిచి పెట్టేవారుగా మమ్మల్ని ఉంచొద్దు ప్రభా. నాయన యేసయ్య సాక్ష్యాలు చెప్పిన బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డని ఇడిచిపెట్టొద్దు ప్రభా. నారాయణ అయ్య గారు చెప్పినట్టు ప్రభా నిజమే తండ్రి. వాక్యం ద్వారా బలపడుతున్నాం, ఇంకా బలపడిపోతే ఆయన మన కర్మ అన్నారు తండ్రి. నిజమే కదా ప్రభా. నాయన వాక్యాల ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకుంటానికి సహాయం చేయండి తండ్రి. వాక్యం ద్వారా నాయన మమ్మల్ని ఉతక స్నానం చేసుకోవటానికి సహాయం చేయండి ప్రభా. నాయన మా పాపాలని నాయన అయ్యా నాయన వస్త్రాలను నాయన నీ రక్తంలో నాయన కడుక్కుంటానికి సహాయం చేసి పెట్టండి తండ్రి. నాయన అలుపులు మయోగులము తండ్రి అయినా నీ సన్నిధిలో కూడి ఉన్నాం ప్రభా. మమ్మల్ని జ్ఞాపం చేసుకోండి తండ్రి. నీ దాసులను జ్ఞాపం చేసుకోండి అయ్యా. నీ దాసురాలను జ్ఞాపం చేసుకోండి. ఇద్దరు బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోండి. తల్లిగారిని కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. సంఘాన్ని జ్ఞాపం చేసుకోండి అయ్యా. ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. నాయన నాయన యేసయ్య ఫోన్లో ఉన్న బిడ్డలందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఈ వాక్యం ద్వారా అనేక బిడ్డలు బలపడటానికి సహాయం చేయండి ప్రభా. నాయన ఈ రోజు నాయన అమాజీ గృహం నాయన వెళ్ళటానికి కూడా సహాయం చేసినందుకు నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మేము నేను కూడా వెళ్ళటానికి సహాయం చేయండి తండ్రి ప్రభా. నీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. ఇక్కడ కూడి వచ్చిన ఒక్కొక్క బిడ్డను కూడా జ్ఞాపం చేసుకోండి తండ్రి. ఏ బిడ్డని ఇడిచిపెట్టొద్దు ప్రభా. నీకు వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఎన్నిక లేని దాన్ని దేవా పాపినైనా నాయన నా కుటుంబాన్ని కూడా నీ చేతులకి అప్పగిస్తున్నాను తండ్రి. నా బిడ్డలు నిడిచిపెట్టొద్దు ప్రభా. మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి. దావీదు కుమారుడా మమ్మల్ని కనికరించవా ప్రభా. నాయన జీవము కలిగిన తండ్రి నీ బంగారు పాదాలకి ఏలాది వందనాలు స్తోత్రములు స్తుతులు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనములు నీ పాద సన్నిధి చేర్చుకుని భద్రపరిచి ముద్రపరుచుకుంటారని యేసుక్రీస్తు నామములో తండ్రి మిక్కిలి వినయంతో ప్రభా ప్రతిమలాడి అడుగుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన తల్లిగారికి వందనాలు.